సమయంలో జగన్ గారు కోలుకోవాలని మరి ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థించారు, ప్రతి ఒక్కరు ప్రేమించారు. వారందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబం రుణపడి ఉంటుంది ఎల్లప్పుడూ అని కూడా చెప్తున్నా. ఒకటైతే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి 40-45 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరాలు ఒక నాయకునిగా గుర్తించి ఆ రోజు వారి భుజస్కంధాల మీద మోశారు, 30 సంవత్సరాలు మోశారు ప్రతి ఒక్కరు కూడా. ఆయన కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా సీఎం అయిన తర్వాత మరి ఒక తండ్రిగా ప్రతి కుటుంబానికి సాచురేషన్ విధానంలో వాళ్ళ కడుపులో వాళ్ళని అందరినీ కూడా కడుపులో పెట్టుకుని కాపాడుకోవడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఈ కుటుంబాన్ని ఎంతో ఆదరించి ప్రేమించిన వారందరికీ కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. జగన్ గారు కూడా ఎప్పుడు అంటూ ఉంటారు, నాన్న నన్ను ఎప్పుడు ఒంటరి చేయలేదు, ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చిపోయాడని చెప్పి జగన్ గారు కూడా మీ అందరితో కూడా చెప్తా ఉంటారు ఎప్పుడు. ఈరోజు చెప్పాలంటే నిజంగా జగన్కు ఇదొక పునర్జన్మ అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే గొంతులో దిగాల్సిన కల్తి ఆయన చేతికి తగిలింది కాబట్టి అంత గొప్ప ప్రాణాపాయం నుంచి దేవుని దయ వల్ల, వారి ప్రజలందరి ఆశీస్సుల వల్ల, ప్రేమల వల్ల, ప్రార్థనల వల్ల జగన్ తప్పించుకున్నాడని నేను అనుకుంటున్నాను.